నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఆకాంక్ష. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పారిశుద్ధ్య వ్యవస్థలో ప్రారంభమైన రోబో శకం. హైటెక్ సిటీలో లాంఛనంగా ప్రారంభించిన నగర మేయర్ బొంతు రామ్మోహన్. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. కుటుంబ కలహాలతో భార్యను హతమార్చిన భర్త. జోగులాంబ గద్వాల జిల్లాలో డీకే అరుణ మీడియా సమావేశం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రుల జీవోలతో జిమ్మికులు చేస్తున్నారని విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే, దిల్సుఖ్ నగర్ లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రోజులు సమ్మె చేసిన ఒక్క కార్మికుడు కూడా సస్పెండ్ కాలేదని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ 48,000 మంది కార్మికులను సస్పెండ్ చేశాడని అన్నారు. భారతదేశ పోరాటంలో కానీ తెలంగాణ అంటే తెలుసు, గట్టి భోజనం అడిగినా కూడా ఇవాళ తెలంగాణలో ఏం చేస్తారనే విషయం కూడా తెలుసు. అట్లాంటి చరిత్రలో ఉన్న ఇవాళ దేశానికి మన హక్కులు మనం సాధించాలనుకుంటుంది. ఇవాటికి 32 రోజుల పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి వైపు నుంచి సంపూర్ణంగా ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తల మునుగనై ఏం చేయాలో తెలియక భయపడి ఆర్టీసీ కార్మికుల పట్ల, కార్మికుల న్యాయమైన 26 డిమాండ్ల పట్ల కేసీఆర్ ఇప్పటికైనా సానుభూతితో సానుకూలంగా ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే వెంటనే ఆర్టీసీ కార్మికుల జేఏసీని చర్చలు పిలిచి సమస్య పరిష్కరించకపోతే కేసీఆర్ ప్రభుత్వమే సంక్షోభంలో పడబోతున్న విషయం మేము గుర్తు చేస్తున్నాం. సమ్మె మొదలైన 33 రోజుల క్రితం ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల మీద సమాజం చర్చించలేదు. మొదటి రోజు ఏ పార్టీ ఏ సంఘం మద్దతు కూడా ఇవ్వలేదు. కానీ 33వ రోజుకు వచ్చేటప్పటికీ కేసీఆర్వే మాత్రం ఒంటరి వాడేండు. తెలంగాణ సమస్త సమాజం కుల మత రాజకీయాలకు అతీతంగా ఆర్టీసీ కార్మికులకు సంపూర్ణంగా అండగున్న విషయం కేసీఆర్ మర్చిపోతే ఆయన గోతిని ఆయన తవ్వుకున్నోడు అవుతాడనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అదే సమయంలో కార్మికుల పట్టుదలేందో కేసీఆర్ హెచ్చరికల వల్ల కూడా బెదిరిపోలేదనే విషయం ఇప్పటికే 3 సందర్భాలు రుజువైంది. సమ్మె మొదలైన రోజే డిస్మిస్ అన్న మాట పట్టించుకోకుండానే ఆర్టీసీ కార్మికులు ఒంటరిగా యుద్ధంలో దిగారు. హుజూర్నగర్ కృత్రిమ గెలుపుతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదు. అదే సమయంలో భూగోళం ఉన్నంత వరకు సాధ్యం కాదని హెచ్చరికలు జారీ చేసినట్టుగా మాట్లాడినా కూడా ఆర్టీసీ కార్మిక వర్గం భయపడి యుద్ధం నుంచి పారిపోలేదు. 3 రోజుల క్రితం 3 రోజులు గడువిస్తున్నాం. ఈ గడువు లోపు కనుక విధుల్లో చేరకపోతే 100% ప్రైవేట్ రంగం తీసుకొస్తామని మాట్లాడినా కూడా కార్మికులు ఎవరు చెల్లించి భయపడలేదు, బెదిరిపోలేదు యుద్ధంలో. అంటే నీ బెదిరింపుల వల్ల వాళ్ళలో పట్టుదల పెరిగింది, ఆత్మగౌరవంతో ఆలోచించడం మొదలైంది, తాడోపేడో తేల్చుకుంటామనే విషయం కూడా వాళ్ళు నిలబడడం రుజువైంది. అదే సమయంలో సమాజం మొత్తం మా కండగా ఉన్నప్పుడు కేసీఆర్ను ఓడిస్తామే తప్ప మేము ఓడిపోమనే ఆలోచన ఇవాళ సమస్త కార్మిక వర్గం హృదయాల్లో ఉన్నదనేసి కూడా కేసీఆర్ మర్చిపోదని గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా చివరికి ఈ దేశంలో ఏ పాలకులైనా సరే
ఎవరు ఏ స్థాయిలో గెలిచినా ఏ స్థాయిలో ఓడినా కూడా న్యాయ వ్యవస్థ పట్ల కనీసం గౌరవాన్ని ప్రకటిస్తూ వచ్చారు. కానీ కేసీఆర్ గారికి హైకోర్టు అన్నా న్యాయ వ్యవస్థ అన్నా గౌరవం లేదన్నట్టుగా హైకోర్టును కూడా ధిక్కరిస్తూ మాట్లాడుతున్నట్టుగా స్పష్టంగా రుజువవుతున్న సమయంలో ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ గవర్నమెంట్ మీద ఎన్నో రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కేసీఆర్ ప్రభుత్వం మీద ఎన్నో విమర్శలు చేసిన పరిస్థితి హైకోర్టుకు ఉన్నదని కూడా మర్చిపోదు. న్యాయ వ్యవస్థ నుంచి ఒంటరి వాడు అయిపోతున్నావు, సమాజం నుంచి ఒంటరి వాడు అయిపోతున్నావు, కార్మికుల్లో పట్టుదల పెరిగింది, మీ పార్టీలో కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె విజయం కావాలని కోరుకునే అంతర్గతం ఉన్న వాళ్ళు ఉన్నారు, నీ ప్రభుత్వంలో ఉన్నారు, ఆయన నువ్వు పేసిదాలకపోతే నీ ప్రభుత్వమే సంక్షోభంలో భవిష్యత్తులో పడుతుంది, ఆ పరిస్థితి వస్తే పర్మనెంట్గా ప్రగతి భవన్ వదలాల్సి వస్తుంది, భవిష్యత్తులో పర్మనెంట్గా నువ్వు ఫామ్ హౌస్లోనే ఉండాల్సి వస్తుంది, ఆ పరిస్థితులను కొని తెచ్చుకుంటే అది నీ ఇష్టమే తప్ప ఓడిపోయే పరిస్థితిలో కార్మిక వర్గం లేదు, మద్దతు 100% కార్మిక వర్గానికి సమాజం ఉన్నదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ అదే సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశం మీద ఇక నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంగడి బజార్ కాలనీలో పశు వైద్యశాల సిఐ ఆఫీస్ డ్రైనేజీ పరిస్థితి అధ్వానంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ డ్రైనేజీలో మురికి చేరి క్రిమి కీటకాలు దోమల వల్ల అనేక వ్యాధుల బారిన పడుతున్నామని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోమలు వస్తున్నాయి, పందులు కూడా తిరుగుతున్నాయి. మరి కదా దోమతో అయితే ఇబ్బంది ఉంది బాగా. గోదాలు అంతా ఏం తిరుగుతలేవు కానీ ఇప్పుడు ఆవులు వస్తున్నాయి కానీ ఫుల్ దోమలు. లైట్లు వేసుకుంటలేము, ఇప్పుడు నెల రోజులు అవుతుంది మేమైతే బయట లైట్ వేస్తలేము. మరి ఇంకేంది ఇక్కడ ఎవడు గడ్డి పోసం ముట్టాడు, ఆ వాడికి వెళ్ళా గట్టే చేస్తారు. ఇదంతా అంత మాడిపోయింది, అటే చేసుకున్నారు. ఇక ఇంత పెట్టి ఎవడు తీయాల, ఇక ఈడికి వెళ్ళాడదాకా అంత కంగారు. ఇక దోమ ఇంత కెంకమ్మకి ఏం లేదు, ఇక మొరం పోసిండ్రు, ఇక గిన్నె పోసిండ్రు, అక్కడ పోయలేదు. ఇవైతే బండ్లు అయితే దానికి నడుస్తాయి, వేట అట్లా జ్వరాలు వస్తున్నాయి అట్లా. ఇప్పుడు ఇప్పుడు ఎక్కించింది గడ్డి టౌన్లో. ఇక జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీజేపీ నేత ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి బీజేపీ పార్టీ నాయకురాలు డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గద్వాలకు 75 కోట్లు చేశామంటూ జీవో విడుదల చేసి పేపర్ ప్రకటనలు ఇవ్వడం తెరాస పార్టీకి చెందుతుందన్నారు. కేవలం గద్వాల ఓటర్లను మభ్య పెట్టడానికే జీవోలు వస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. మున్సిపాలిటీలో 75 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం గత ఎన్నిక లో ఆర్ఓబీ నిర్మాణంకు ఎందుకు పూర్తి చేయలేకపోయిందో గద్వాల ప్రజలకు తెలుసన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో మున్సిపాలిటీలో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ ఇతర సమస్యలను గతంలో పరిష్కారం చేశామన్నారు. 75 ఏండ్ల నుండి ఉన్న మురికిని శుభ్రం చేశామని చెబుతున్న మంత్రులు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి జీవోలతో జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. కార్యకర్తల యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మరి సమావేశంలో కార్యకర్తలందరికీ కూడా మన భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం వార్డు వార్డులో సమయంలో వార్డు సమస్యలపైన అవగాహనతో ప్రజలకు కూడా ఒక మేనిఫెస్టోని గద్వాల మున్సిపాలిటీకి సంబంధించి ఒక మేనిఫెస్టోని తయారు చేసుకొని రేపు బీజేపీ పార్టీని గద్వాల మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే ఆ మేనిఫెస్టోలో అరాకురా నిధులు ఇచ్చి ఆ నిధులు కూడా విడుదల చేయక కేవలం మాత్ర కాగితానికే పరిమితం చేసి ఈరోజు మున్సిపాలిటీలో ఓట్ల కోసం ఓట్లు దండుకోవడం కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయంగా ప్రజలు గుర్తించాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.
ఇక హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య తహిరాను దారుణంగా హతమార్చాడు భర్త సలీం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఇక మ్యాన్ హోల్ డ్రైనేజ్లు శుభ్రం చేయడానికి పారిశుద్ధ కార్మికులు పడుతున్న అవస్థలను దృష్టిలో పెట్టుకొని జీహెచ్ఎంసీ పరిధిలోని హైటెక్ సిటీ వద్ద అధునాతన టెక్నాలజీతో రూపొందించబడిన రోబోను ప్రారంభించారు నగర మేయర్ బొంతు రామ్మోహన్. ఈ రోబో మిషన్ విజయవంతమైతే జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలలో దీనిని ప్రవేశపెడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరేపూడి గాంధీ, జోనల్ కమిషనర్ హరిచందన్, అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. జస్ట్ అట్లా అంతే మూమెంట్ మాకు సైడ్ ఇస్తారా? వచ్చే పని మేము చెప్తుంటే అది చేసుకోక అంత కలపపై చెత్త ఆడేసిన వాళ్ళ మీకు ఏమైనా వస్తా అయితే నాకు ఎప్పుడైనా చేస్తే జెర్సీ గారు మీకు పైసలు కూడా ఎక్కువ వస్తాయి కదా. కేరళ వన్ యాక్సిడెంట్ ఒక్కడి కేరళ త్రీ పీపుల్ డైడ్ ఇన్ దేర్. సో ఆఫ్టర్ దాట్ గవర్నమెంట్ అప్రోచ్ అస్ అండ్ వీ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వీ స్టార్టెడ్ ఇన్ కేరళ. ఆఫ్టర్ దాట్ వీ కవర్ ఎయిట్ స్టేట్స్ నౌ, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, దెన్ గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా, దాట్ ఫోర్ స్టేట్స్ నౌ వీ కవర్ అండ్ దిస్ ఫస్ట్ టైం వీ ఇంట్రడ్యూసింగ్ తెలంగాణ ఇన్ హైదరాబాద్. సో వీ స్టార్టెడ్ ద ప్రాజెక్ట్ అరౌండ్ 3 years back. From there we started and the main thing is that we understood that manual scavenging, manually people are entering into the manhole for training. The people are dying because of the gas present, poisonous gas are present and they got affected by the gas. Using this robotic solution we can completely eliminate that part and the death of this accident. Here in this line only 3 people died around 2 years back. So here this robot can be used and completely solve the problem of manual scavenging. Robot mein cameras, there is cameras and this also has a robotic arm which will mimics like a human arm. This can rotate, grab and any particular ways like how a human clean a manhole, the robot does the same and more effectively.
and the carbon, the parts are used in carbon nanofiber, and the cameras and sensors, gas sensors also there, which can detect the inside of the gas. And 80 liter capacity, 1 gram it can cap up to 80 liters of waste in 1 gram. The total operation minutes is 20 minutes. Each cycle can be completed in 1 minute. నేను లక్ష్మీ చెప్తాను, సింగం ఫ్రమ్ వాటర్ ఫ్యామిలీ. లక్ష్మీ చెప్పేస్తాను, చెక్ నెంబర్ ఉంటుంది, మా పవర్తో రన్ చేస్తాను. ప్రోడక్ట్స్ కావచ్చు అన్నమాట. కుమార్ పొద్దు నిజం కూర్చో ఇంకా రండి, ఇంకా ఎంతరండి అందరూ. మరి ఈరోజు శేర్లింగంపల్లి కాన్స్టెన్సీలో గౌరవ ఎమ్మెల్యే గారు, పెద్దలు గాంధీ గారు, మరి గౌరవ కార్పొరేటర్ జగదీష్ గారు, మరి ఇక్కడ గౌరవ జెర్సీ గారు, హరిచంద్ర గారు, మరొక ఇన్నోవేటివ్గా డ్రైనేజ్ సివరేజ్ ఏదైతే ఉందో, మరి దాదాపు 25 ఫీట్ల కింద ఉన్న ఈ మాన్యువల్స్లో మరి దిగి దాన్ని తీయడానికి మాన్యువల్ స్కావెంజింగ్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా మరి లాస్ట్ 1.5 ఇయర్ బ్యాకు మరి కార్మికులు మరి సమాచారం లేకుండా లోపలికి మాన్యువల్గా దిగడం వల్ల ముగ్గురు కార్మికులు మరి దురదృష్టవత్తు మరి చనిపోవడం చాలా బాధాకరంగా ఉండే మరి దాంతో మరి ఈరోజు దానికి ఒక ఇన్నోవేటివ్గా మాన్యువల్గా కాకుండా కొంత మిషన్ మేడ్గా మరి ఇన్నోవేటివ్ కార్యక్రమాలలో మరి ఎప్పటి ముందు మా జెర్సీ గారు దీన్ని రోబోటిక్ను రయేజా వారి మరి ఆర్థిక సహాయం కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ కింద దాదాపు 40 లక్షల మరి ఖర్చుతోటి వారు సామాజిక స్పృహ మరి సమాజంలో వారు సంపాదించిన దాంట్లో కొంత ప్రజలకు మరి కొంత వెచ్చించాలి మంచి పనులు కన్నా దాంట్లో రయేజా వారి సహకారంతో మరి ఈరోజు రోబోటిక్ మనసులు లేకుండా మానవ. ఇక కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో తెలంగాణ రాష్ట్ర రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయ సజీవ దహనం ఘటనతో రెవెన్యూ ఉద్యోగులు హడలిపోతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్ బి ఉమామహేశ్వరి తన ఛాంబర్లో అడ్డంగా తాడు కట్టింది. ఆర్జీలు ఇచ్చేవారు ఎవరైనా తాడు బయట నుంచి ఇవ్వాలని ఆదేశించారు. తహసీల్దార్ హడావుడి చూసి కార్యాలయం సిబ్బందితో పాటు వచ్చిన ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈ విషయమే తహసీల్దార్ను వివరణ అడగగా మా జాగ్రత్త మేము తీసుకోవాలి కదా అన్నారు. వచ్చి ఇప్పుడు సడన్ వచ్చి పెట్టమని ఎంతసేపు ఆర్గ్యుమెంట్ చేశాడు ఒక అబ్బాయి. నేనైతే అతన్ని కూడా కాదు, మన భార్య ఉన్నట్టు ఆ అబ్బాయి మిసేజ్ ఏమో ఉన్నట్టు లేదు. ఈయన పడి వీటికి వస్తారు, వీటికి వచ్చి ఇట్లా చెప్పుకుంటుంది, ఏం చెప్పనైతే అలవి కావడం లేదు. ప్లస్ నిన్న జరిగిన సంఘటనతో మాకు కూడా కొంచెం భయం ఏర్పడి మేము కట్టుకున్నాం తాడు. అంతవరకు అంత తప్పించి వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. మీద జరిగిన అజాగ్రత్త గురించి మేము మా సేఫ్టీలో మేము పెట్టాం. కొంతమంది ర్యాష్గా మాట్లాడుతున్నారు, అర్జీ లేకుండా వచ్చి మా మీద వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తూ నిలబడ్డాము. అర్జీ ఉండదు ఏముండదు, చేతిలో ఊరికే వచ్చి నిలబడుతూ చేస్తున్నారు. మీది మీదకి వస్తే అందులో స్మెల్ కొడుతున్నారు, తాగు వస్తున్నారు, మద్యపానం కూడా సేవించి లోపలికి వస్తున్నారు. అక్కడ మేము అడ్డుకోలేము కదా, అందుకని ఇక్కడ వరకు వచ్చేసి అక్కడ నేముగా అర్జీ ఇచ్చేస్తే మా అటెండర్ కూడా పది టైంకి వచ్చి రావు. లోపలికి ఎంట్రెస్ట్ ఉంది, బట్ నేను మా టేబుల్ దగ్గర అయితే నేను రాను. ఇక కర్నూలు జిల్లా కౌతాల మండలం శ్రీ ఊరుకుంద ఈరన్న పుణ్యక్షేత్రంలో కొన్ని పత్రికల్లో మీడియా ఛానల్స్లో ఊరుకుందలో ఏవో క్షుద్ర పూజలు జరిగాయని, కొన్ని కథలు వచ్చాయని, దాని గురించి మాట్లాడాలని శ్రీ ఊరుకుంద ఈరన్న దేవస్థానంకు వెళితే ఈవో అందుబాటులో లేరని, తక్షణమే ఎవరైతే క్షుద్ర పూజల్లో పాల్పడ్డారో
వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు బజరంగ్ దళ్ ఆధ్వర్యం డివిజన్ కన్వీనర్ సాయి ప్రసాద్. జై శ్రీరామ్. భరత్ మాత కీ జై. దేవుడి కింద స్వామి. మొన్నటి రోజున సోమవారం రోజున పేపర్లో ఉర్కుంద గురించి శుద్ర పూజలు జరిగాయనే విషయం పైన పేపర్లో చూడడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఆ విషయం తెలిసిన వెంటనే అలాగే నిన్న కొన్ని మీడియా ఛానల్లో కూడా చూడడం జరిగింది. ఉర్కుంద వచ్చేటువంటి భక్తులు చాలా ఈ విషయంలో బాధాకరం విషయం. ఆ రకంగా బాధపడుతూ ఉర్కుందలో ఈ విధంగా చేసినారా అనే అయోమయ స్థితిలో ఉన్నారు. కావున ఈరోజు ఆ విషయంపై ఉర్కుంద ఉన్నత అధికారులతో మాట్లాడనే ఉద్దేశంతో యువ గారు మేడం గారితో మాట్లాడడం అనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఈరోజు అధికారులు ఎటువంటి దానికి కూడా సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఈవో గారు మేడం కూడా లేకపోవడం చాలా బాధాకరం విషయం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వీనవంక మండలం బేతిగల్ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ విగ్రహం ప్రతిష్టాపన చేశారు. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీఆర్ స్వామి ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. నేను 7 సార్లు గెలిచాను. ఎంపీగా గెలిచాను, 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. ఈ రోజు వారి ఆశీర్వాదం ఉండే సందర్భాన్ని తెలియజేస్తున్నాను. మన అదృష్టం మన దగ్గర సీతారామ ఈరోజు ప్రతిష్ట కూడా దీనికి దాతలు కూడా చాలా మంది కూడా చేయడం జరిగింది. రంగారంగాలు ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ చేశారు. నేను వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన ప్రతిష్టం ఏంటంటే వారి పుట్టినరోజు మొన్ననే వేడుక జరిగింది. వేడుక లోపల అందరం కూడా పాల్గొన్నాం. తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. వారి ఆశీర్వాదం చేస్తున్నాం. ఈ రాష్ట్రం బాగుండాలి, ముఖ్యంగా మన తెలంగాణ బాగుండాలి. వారి పూజలు వారు చేసే కార్యక్రమం చేపట్టే మనకు వర్షాలు పొరుగుగా పడుతున్నాయి. వారి ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖశాంతంతో ఇప్పుడు వరకు నీళ్ళతో ఇబ్బంది లేకుంటున్నారు. ఇక మెదక్ జిల్లా టేక్మల్ మండల్ కాదులూరు శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బోర్మెట్పల్లి గ్రామానికి చెందిన భవానీ నారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇక సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అక్బర్పేట గ్రామం కూడవెల్లి భీంపల్లి కూడలిలో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్ండి అధికారులకు ఎంత చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. అందులో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. వీరికి మాజీ మంత్రి డీకే అరుణ, ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ, మీ విశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని, గుండె ధైర్యాన్ని కోల్పోవద్దని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆర్టీసీ కార్మికులకు మాజీ మంత్రి డీకే అరుణ సూచించారు. మీరు ఆత్మస్థైర్యంతో నిలబడిన తీరు బేష్ అని కొనియాడారు. మీ యొక్క ఉద్యమ స్ఫూర్తికి, మీ యొక్క పోరాట స్ఫూర్తికి సలాం అన్నారు. న్యాయమైన హక్కుల కోసం మీరు చేస్తున్న పోరాటానికి బీజేపీ అండగా ఉంటుందని అన్నారు. హైకోర్టు తీర్పు ఇవ్వబోతుందని, హైకోర్టు కార్మికుల వైపు ఉంటుందని ఆమె అన్నారు. ఎందుకంటే ఆర్టీసీ కార్మికుల హక్కు న్యాయమైనవని, అందుకే హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తుందని భావిస్తున్నారని అన్నారు. ఆయనంటే పాపం తెలంగాణ కోసం నేను ఉద్యమం చేసినా, నేను తెలంగాణ తెచ్చినా, నా ప్రాణ త్యాగాలకైనా ఈ ఫోటోలు పెడతారు. ఎప్పుడు పెడతారు? జూన్ 2nd వచ్చిందంటే ఒక ఫోటో పెడతారు. ఆ గడ్డం పెంచుకొని పండుకున్న ఫోటో, నేను సాస్త్రం అనుకున్న ఫోటో పెడతారు. ఏమో ఈ తెలంగాణ కోసం ఆయన ఒకటే ఉద్యమం చేసినట్టు, ఈడ ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలంతా తెలంగాణ కోసం మరో సకల జనులు ఏకమైనందుకే తెలంగాణ వచ్చింది. కానీ కేసీఆర్ కోసం, కానీ కేసీఆర్ ఒక్కటి వల్ల ఈరోజు ఆర్టీసీ నష్టానికి ముఖ్యమంత్రి కేసీఆరే కారణము. ఈరోజు ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మె వల్ల నష్టం జరుగుతుందంటున్నాం. ఆ నష్టానికి బాధ్యత ముఖ్యమంత్రి వహించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఈరోజు ప్రజలకు జరుగుతున్నటువంటి అసౌకర్యానికి బాధ్యత కూడా ఈ ముఖ్యమంత్రిదే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు గ్రామాల్లో బస్సులు బంద్ అయినాయి, గ్రామీణ ప్రాంతాల్లో రూట్లు బంద్ అయిపోయినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక ఏ డిపోకైనా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలనే నెరవేర్చమని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భంలో తప్పనిసరిపై సమ్మె చేస్తున్నటువంటి నా సోదర ఆర్టీసీ కార్మికులందరికీ, సోదర సోదరి మనందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, 33 రోజులుగా మీ న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారం కోసం మీతో పాటు మేము కూడా ఉంటామని చెప్పి మీకు అండగా నిలుస్తున్న అనేక ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు, మా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఒక విచిత్రమైనటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 33 రోజులు అత్యంత ప్రధానమైన అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ ప్రజల జీవన విధానంతో ముడిపడి ఉన్నటువంటి ఒక గంభీరమైనటువంటి సమస్య, ప్రధానమైనటువంటి సంస్థ ఈరోజు రోడ్డు మీద పడితే ప్రభుత్వ అధినేతగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పారిశుద్ధ్య వ్యవస్థలో ప్రారంభమైన రోబో శకం, హైటెక్ సిటీలో లాంఛనంగా ప్రారంభించిన నగర మేయర్ బొంతు రామ్మోహన్. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం, కుటుంబ కలహాలతో భార్యను హతమార్చిన భర్త. జోగులాంబ గద్వాల జిల్లాలో డీకే అరుణ మీడియా సమావేశం, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రుల జీవోలతో జిమ్మికులు చేస్తున్నారని విమర్శ. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజం.